వలస కార్మికుల పరిస్థితి దుర్మార్గంగా తయారైపోయింది. ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ వలస కార్మికులు మన జిల్లాకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఉండే వలస కార్మికుల్ని అనేక మందిని బొంబాయి ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చారు. తెచ్చిన వాళ్ళను సరైన ట్రీట్ చేయడంలో, వాళ్ళను ట్రెస్ చేయడంలో, ఆ తర్వాత వాళ్ళకి కావాల్సిన వైద్య సదుపాయాలు అందించడంలో ఘోరంగా నిర్లక్ష్యం ప్రదర్శించినారు. అందుకనే జిల్లాకు వచ్చిన బొంబాయి నుంచి వచ్చినటువంటి వలస కార్మికుల్లో ఇప్పటికే 43 మందికి పాజిటివ్ వచ్చినట్టుగా, అందులో 24 మందిని ఉరవకొండలో ఉండేటువంటి క్వారంటైన్ సెంటర్ల నుంచి రాత్రి మన అనంతపురంలో కోవిడ్ హాస్పిటల్ తీసుకొచ్చినారు. అదేవిధంగా విడపనకల్లో కూడా ఇంకో 20 మందికి పైగా ఈ వలస కార్మికుల్లో కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా ఇప్పటికే ప్రభుత్వ లెక్కల ప్రకారం అనధికారికంగా తెలుస్తుంది. అంటే ఒక క్వారంటైన్ సెంటర్లు రోగాన్ని నిరోధించడం పోయి రోగాన్ని విస్తరించే కేంద్రాలుగా మారిపోయినాయి. దీనికి పూర్తి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి స్పష్టంగా కనపడుతుంది. రెండవది, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వలస కార్మికులు జిల్లాలో ఉన్నారు. వాళ్ళను వాళ్ళ స్వగ్రామాలకు పంపడంలో ఇప్పటికి కూడా అధికారుల మధ్య సమన్వయం లేదు. పశ్చిమ బెంగాల్ సంబంధించిన కార్మికుల కోసం 4 రోజులుగా రైల్వే స్టేషన్లో అనంతపురంలో ట్రైన్ పెట్టి 1436 మందిని ఆల్రెడీ ఆ ట్రైన్లు ఎక్కించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసి అధికారుల మధ్య సమన్వయం లేక ఆ ట్రైన్ రిటర్న్ పోయింది. అదేవిధంగా ఒంగోలుకు సంబంధించి మన అనంతపురంలో ఉండే మహారాష్ట్ర కార్మికులు ఒంగోలుకి 4 ఆర్టీసీ బస్సుల్లో తీసిపోయి అక్కడ ట్రైన్ లేకపోయినా ఇక్కడి నుంచి వాళ్ళని ట్రైన్ ఎక్కిస్తామని తీసుకుపోయి అక్కడ ట్రైన్ లేదనే పేరుతో మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చినారు. అంటే పూర్తిగా సమన్వయ లోపం కనపడుతుంది. మూడోది, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వలస కార్మికులు మన రాష్ట్రం గుండా ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళకి కనీసం ఇక్కడ అన్నం పెట్టి ఒక తాగడానికి నీళ్లు, ఉండడానికి కనీసమైనటువంటి ఏర్పాట్లు చేయడంలో మాటలే తప్ప చేతులు కావడం లేదు. అందుకనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వలస కార్మికుల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. దీనికి నిరసనగా ఈ మండు టెండలో సిపిఎం ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.